Hi friends, welcome to Homemaking Mantra. This is Shanti. Welcome to Daily Vlogs. గుంటూరు నుంచి నిన్న వచ్చేసరికి లేట్ అయింది, అందుకని వీడియో కూడా నిన్న లేట్గా వచ్చింది. ఇవాళ మళ్ళీ నార్మల్ టైంకి వస్తూ ఉంటాయి. బాయ్ అమ్మా, మళ్ళీ రా ఈసారి చెన్నై నీకు హాలిడేస్ అప్పుడు. సరే, ఏ కూర అయినా సరే చక్కగా వేడి వేడి అన్నంలో కలిపేసి కూర ముక్కలు అన్ని కలుపుకొని చక్కగా కలుపుకొని బాగా ఎక్కువ కూర వేసుకొని కలిపి దాంతో అన్నం కూర మొత్తం అంతా చక్కగా కలిసిపోవాలి. అప్పుడు తింటుంటే దానికి ఒక టేస్ట్ వస్తుంది. నెయ్యి వేసుకుంటే ఇష్టం అయిన వాళ్ళు నెయ్యి వేసుకుంటారు, ఇష్టం లేని వాళ్ళు నెయ్యి లేకపోయినా సరే అప్పుడు దానికి ఒక టేస్ట్ వస్తుంది అనమాట. అలా ఎంత కమ్మగా ఉంటుందో. నాకు లేట్ అవుతుందని పెద్దమ్మ తినిపిస్తుంది, అమ్మేమో రెడీ అవుతుంది స్టేషన్కి వస్తాను, నేనైతే వద్దని అంటున్నా. పాపం తనకి బాగాలేదు, కాళ్ళ నొప్పి అయితే ఇంకా తగ్గల. అసలు మొన్న అప్పనపల్లి గురించి చెప్తాను అన్నా కదా, చెప్పా. మమ్మీ అయితే ఇవన్నీ ప్యాక్ చేస్తుంది నా కోసము. అప్పనపల్లి గురించి చెప్పమ్మా ఫాస్ట్ గా. 40 ఏళ్ల క్రితం ఎవరో చెప్పారంట అప్పనపల్లి ఇలా నేను వెళ్ళి వచ్చాను, నాకు బాగుంది, మీరు కూడా ఒకసారి వెళ్ళండి అని చెప్పారంట. చెప్తే అప్పుడు డాడీ, అప్పటికి నువ్వు పుట్టలేదు ఇంకా, అయితే ఆయన చెప్పారంట మీరు ఒకసారి ఎండ్రండి, ఎలాగో మీకు లేరు కదా, పిల్లలు లేరు కదా. అవును, నేను మీకు పెళ్ళైన 14 ఇయర్స్ కి పుట్టాయి కదా, లేకపోతే ఇప్పుడు నాకు ఎంత ఏజ్ ఉండేది, నేను అమ్మమ్మ అయిపోయేదా, ఎందుకయ్యేదాన్ని కాదు. పిల్లలు లేరు కదా అక్కడికి, చాలా మంది ఒక 55 ఇయర్స్ వాళ్ళకు కూడా వాళ్ళకి పిల్లలు పుట్టారు, అందుకని ఒకసారి వెంకటసుబ్బారావు గారు మీరు కూడా ఒకసారి వెళ్ళండి అని వాళ్ళ ఫ్రెండ్ ఎవరో చెప్పారంట. చెప్తే అప్పుడు డాడీ ఫస్ట్ నమ్మలేదు, ఇవన్నీ ఉత్తమాట్లేలే అని చెప్పారు. చెప్పేసి తను చాలా రోజులు వెళ్ళలేదు. మళ్ళీ ఆయన పదే పదే ఏంటి సుబ్బారావు గారు వెళ్తారా వెళ్ళరాని ఓ అడుగుతున్నాడు అంట. సరే పాపం ఆయన ఇన్నిసార్లు అడిగారు కదా, పోనీ ఒకసారి వెళ్ళేసి వద్దాము, దేవాలయమే కదా, వెళ్తే ఏంటి బాగుంటుంది కదా అని చెప్పి వెళ్ళారంట డాడీ. అది నాకు చెప్పను కూడా చెప్పలేదు వెళ్ళింది. ఓహో, ఓకే. నేను ఊరు వెళ్తున్నానని చెప్పి ఏదో ఎక్కడికి వెళ్తున్నాను మా ఫ్రెండ్తో అని చెప్పి వెళ్ళొచ్చాడు. అప్పుడు ఆ గుళ్ళు అన్నదానానికి కట్టాడంట, ఎంత కట్టాడో తెలీదు. అది పూర్వం కాలం గుప్తదానాలు అనేవాళ్ళు కదా, అలా అనుకుని మరి ఎందుకు కట్టాడో నాకు తెలీదు, ఇంట్లో ఎవ్వరికి తెలియదు, నాకు కూడా తెలియదు. ఇంకొక అసలు మాకు చెప్పలేదు. అయితే అలా కట్టేసి వచ్చాడంట. వచ్చిన తర్వాత అసలు ఎందుకు వెళ్ళావు, నువ్వు ఎక్కడికి వెళ్ళావు అని అడిగితే అక్కడ స్టోరీ చెప్పాడనమాట డాడీ. ఆ గుడి గురించి చెప్పాడనమాట. ఇట్లా ఒక వ్యాపారి కొబ్బరికాయలు అమ్ముతాడంట. ఆయన అమ్ముతుంటే ఒకసారి అంటే ఆ కొబ్బరికాయలు బస్తాలో వెంకటేశ్వర స్వామి బొమ్మ వచ్చిందంట ఆయనకి. అయితే ఇది ఆ స్వామి మహిమే అని చెప్పేసి ఆయన అంటే చిన్నగా అక్కడ విగ్రహాన్ని పెట్టి పూజ చేస్తూ ఉన్నాడంట. అయితే అదేదో ఇదేదో మహిమగా ఉందే వీళ్ళు ఈయన ఇట్లా చేస్తున్నాడు అని చెప్పేసి అందరూ రావటం మొదలుపెట్టారంట. అట్లా అట్లా వచ్చేసి ఆ గుడికి అందరూ రావటం, డొనేషన్లు పెట్టడం అయిపోయి పెద్ద గుడి కట్టేశారు. అది నిజంగా మహిమ గల గుడి అయి ఉంటుంది, ఎందుకంటే అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాతే నువ్వు పుట్టావు, అందుకని నీ పేరు కూడా వాళ్ళే పెట్టారు. అవునా? అక్కడికి శాంతి అని రాపించుకొచ్చారు. నేను సూర్య నమస్కారాలు చేస్తాను, ఇలా పెట్టుకుంటే బాగుంటది కదా, నాకు అది కూడా నాకు సెంటిమెంట్ అంటే సరే చివరిలో అది కూడా ఏదో నాకు తోసినట్టుగా తగిలిచ్చేసాను అనమాట. అలా నాకు ఇష్టమైన పేరు నేను, తనకి ఇష్టమైన పేరు తను, ఇద్దరం పెట్టేసుకున్నాం. చివరికి నిన్ను పిలిచేది మాత్రం అమ్మడ, మీ నాన్న కొండా అని పిలుచుకుంటాను, నేను అమ్మడని పిలుస్తాను. ఇంట్లో వాళ్ళందరూ జోగ్గా బేబీ పప్పి రకరకాలుగా ఇంట్లో వాళ్ళందరూ పిలుస్తారు. అంటే వాళ్ళు చిన్నప్పుడు సిలిండర్ అని కూడా పిలిచేవాళ్ళు, రకరకాలుగా పిలుస్తూ ఉంటారు అన్నమాట. ఇక అట్లా ఆ గుడి అంటే బాగా నమ్మకం. తర్వాత నిన్ను చిన్నప్పుడు తీసుకెళ్లాలంటే ఆ గుడికి సరైన వసతులు లేవు వెళ్ళటానికి, ట్రాన్స్పోర్ట్ అదేమీ లేదు. నువ్వు చిన్నపిల్లలు వేసుకుని ఆ నది దాటి వెళ్ళటం అదంతా రిస్క్ అని చెప్పేసి మీ నాన్న నన్ను తీసుకెళ్ళలేదు గుడికి. నువ్వు పెద్ద అయిన తర్వాత నీకు ఎంత 11 ఇయర్స్ ఎంత వల్ల గుర్తులేదు, అప్పుడు మనందరం కలిసి వెళ్ళామన్నమాట.
కాదు బీటెక్ లో ఉన్నప్పుడు ఫస్ట్ టైం నాకు నాకు ఊహ తెలిసి అప్పుడు వెళ్ళాం మనం అప్పుడే తర్వాత మళ్ళీ ఆహా రెండోసారి అయితే అది బీటెక్ అప్పుడు చిన్నప్పుడు అయితే నా దగ్గరలో వెళ్ళాం మనం నా 11 ఏళ్ళు అయితే అప్పుడు అమ్మను నేను పెద్దన్నయ్య డాడీ నువ్వు ఐదుగురం వెళ్ళాం వెళ్ళి మనం లోపల కొబ్బరి చెట్టులో ఎన్ని కూడా ఒక పాత అడవి లాంటి దాంట్లో నుంచి నడుచుకుంటూ వాళ్ళ ఇంటికి వెళ్ళాం ఆ షావకారి గుర్తుందో లేదో నీకు గుర్తుంది గుర్తుంది వాళ్ళే ఆ ఫ్యామిలీ ఉన్నారు ఇప్పటికీ అక్కడ పెంకుటింట్లో ఉంటారు వాళ్ళు ఇప్పటికి కూడా అన్నదానం అది రెండోసారి వెళ్ళినప్పుడు వెళ్ళాం మనం అన్నదానం ఇప్పటికి కూడా వాళ్ళు చేస్తున్నారు అవును అవును ఇంకా తర్వాత అట్లా ఆ గుడి మహిమ వల్లే నువ్వు పుట్టావని మేము నమ్మకం బాగా అందుకని నేను కూడా నమ్ముతాను ఆయన కూడా ఫోటో పెట్టుకుని నేను కూడా పూజ చేస్తాను అదే అలా జరిగింది అప్పనపల్లి యాత్ర మాకు అప్పనపల్లి వెళ్ళి చాలా సంవత్సరాలు అయింది కాబట్టి దాని డీటెయిల్స్ అయితే నేను ప్రొవైడ్ చేయలేను బట్ ఒక వెబ్సైట్ దొరికింది లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అందులో మామిడి కుదురు మండలం ఈస్ట్ గోదావరి జిల్లా అని ఉంది ఒకసారి చెక్ చేయండి ఈ ఫోటో అప్పుడు తెచ్చింది మళ్ళీ పాడైపోయిందని ఫ్రేమ్ చేయించాం కదా పాత ఫోటోని ఫ్రేమ్ పాడైపోతే ఫ్రేమ్ కట్టించాం అవును అందుకని కొంచెం కింద కూడా మాసిపోయినట్టు అవును అవును ఇదంతా ఇంకొక పాయింట్ అమ్మ చెప్పడం మర్చిపోయింది పిల్లలు పుట్టిన తర్వాత మళ్ళీ గుడికి రమ్మని చెప్పారంట అంటే లైక్ మొక్కు తెచ్చుకోవడానికి సో అందుకని తర్వాత డాడీ నన్ను తీసుకొని వెళ్ళారు ట్రైన్ టైం అవుతుంది ఇంకా స్టార్ట్ అయ్యాను ఇంట్లో ఉంచి 10 o'clock ట్రైన్ అయితే 2 hours డిలే ఉంది సో నెమ్మదిగా అయితే ఇంకా వెళ్తూ ఉన్నాం స్టేషన్కి ఇప్పుడు దారిలో తాటికాయలు కనిపించాయి ఈ మధ్య చాలామంది తాటికాయ గుజ్జుతోటి చాలా చేస్తూ ఉన్నారు సో కొందామా అనుకుంటే కట్ చేయడం కష్టమని ఇంకా వదిలేశాను అన్నయ్య అడుగుతున్నాడు కావాలా అని కానీ చెన్నై వచ్చాక అనిపించింది ఆగి కొనుక్కుంటే బాగుండేది కదా తాటిపండు చాలా రేర్గా దొరుకుతుంది అని తర్వాత ఇంకా స్టేషన్కి వచ్చాము ట్రైన్ కోసం వెయిట్ చేసేటప్పుడు గాంధీ హిల్ కనిపించింది ఇది చూడగానే చిన్నప్పుడు మెమరీ స్టార్టింగ్ స్కూల్లో ఎప్పుడు కూడా ఇక్కడ పిక్నిక్కి తీసుకెళ్తాము అని అనేవాళ్ళు ఒక్కసారి కూడా తీసుకెళ్లేవాళ్ళు కాదు స్కెడ్యూల్డ్ టైం మీద ట్రైన్ అయితే లేట్గానే వచ్చింది తప్పదు కదా ఇంకా కూర్చొని వెళ్ళాలి అసలు బస్సు అయితే బాగుండేది అని అనిపించింది నాకు ఎనీవే నేనైతే ఫస్ట్ ఏసీ బుక్ చేసుకుంటాను చాలా వరకు చెన్నై ట్రావెల్ చేసేటప్పుడు ఎందుకంటే లాంగ్ జర్నీ కదా కంఫర్టబుల్గా ఉంటుంది కింద సీట్ వస్తుందేమో అనుకున్నా నాకు పైకెక్కటం రాదు బట్ ఎనీవే ట్రై చేశాను అనమాట ఎక్కడానికి విండో సీట్ అయితే బాగా నాకు వ్యూ చూస్తా అలా ఎంజాయ్ చేయటం చాలా ఇష్టము ఏదో ఒకటి పడుకుంటే కొంచెం ఆ వ్యూ కనిపించింది కాసేపు అలా చూస్తూ నిద్రపోయా ఇంకా చెన్నై వచ్చేసింది మళ్ళీ రిపీటెడ్ స్టోరీనే మెట్రో కన్స్ట్రక్షన్ వలన చాలా లేట్ అయిపోయింది ఇంటికి వెళ్ళేసరికి ఫంక్షన్స్ అందరిలో ఉన్నప్పుడు ఎటువంటి పెయిన్స్ తెలీదు ఒక్కసారి ఇంటికి వచ్చిన తర్వాత అంత బడలిక స్టార్ట్ అవుతుంది అమ్మ వంకాయ కారం చేసింది ఇది అసలు ఎంత టేస్టీగా ఉంటుందంటే నెక్స్ట్ టైం ఎప్పుడన్నా మీకు రెసిపీ షేర్ చేస్తా లాస్ట్ టైం పెద్దమ్మ వచ్చినప్పుడు కూడా చేసింది కానీ నాకు షేర్ చేయటం అవ్వలేదు అది వచ్చేసి ఇడ్లీ పిండి అమ్మ ఎలా ప్యాక్ చేస్తుందంటే కరెక్ట్గా నేను వచ్చే రోజు గ్రైండ్ చేస్తుంది ట్రైన్లో ఇటు 6-7 hours ఉంటాయి కదా ఈ టైంలో పులుస్తూ ఉంటుంది ఇంటికి వచ్చిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేస్తా నేను వచ్చేసరికి మా హస్బెండ్ టొమాటో పప్పు చేసి ఉంచారు యాక్చువల్లీ ఇది తను లంచ్లోకి చేసుకున్నారనమాట సో ఈవినింగ్ కూడా ఇదే ఉంది అండ్ నేను ఇంట్లో లేనప్పుడు చిప్స్ కొంచెం ఇట్లా ఏదో ఒకటి తెచ్చుకుంటారు నేనుంటే వడియాలు అలాంటివి చేస్తూ ఉంటాను సో అంతా కూడా రెడీగా ఉంది ముందు ఇవన్నీ కూడా సర్దేసి ఆ తర్వాత ఇంకా డిన్నర్కి కూర్చుంటాము ఆంధ్ర నుంచి తెచ్చుకునేవి కొన్ని స్పెషల్ వెజిటబుల్స్ ఉంటాయి అందులో పచ్చిమిరపకాయలు దోసకాయ చిక్కుడుకాయలు వంకాయలు పొడుగు వంకాయలు ఉంటాయి కదా అవి ఈ దోసకాయ వచ్చి నిన్న నేను షార్ట్ వీడియో పెట్టాను కదా అమ్మ వాళ్ళ గార్డెన్లో దాన్ని నేను వచ్చే ముందే కోసి పేపర్ చుట్టేసి పెట్టారు చక్కగా ఆ విధంగా పండింది కారపొడి కాఫీ పౌడర్ ఇవన్నీ తీసుకొస్తూ ఉంటాను అమ్మ దగ్గర కానీ అత్తయ్య గారి దగ్గర కానీ వెళ్ళినప్పుడు ఇలా సూట్ కేసు ఫుల్ అవ్వాల్సిందే ఫుడ్ తోటి అన్నీ కూడా ఇప్పుడు సర్దుకున్న తర్వాత ఇంకా వీడియో చేసుకొని పడుకోవాలి ఈ బాటిల్లో ఉన్నది కారపొడి మొన్న పిన్ని ఫంక్షన్ అప్పుడు వంటలు చేయించింది అందులో మిగిలిన కారపొడి అందరికీ కొంచెం తీసుకున్నాము సో నేను కూడా కొంచెం తెచ్చుకున్నా టేస్ట్ అయితే చాలా బాగుంది అంత ప్రయాణం చేసి వచ్చి అలిసిపోయిన తర్వాత ఇట్లా ప్లేట్ నిండా ఫుడ్ కనిపిస్తే ఎందుకు ఆకలేదు చెప్పండి అందులో అమ్మ చేసిన వంకాయ కారము మా హస్బెండ్ చేసిన టొమాటో పప్పు ఎంత రుచిగా అనిపించాయో కొంచెం కారపొడి నెయ్యి వేసుకొని పక్కన చిప్స్ పెట్టుకొని
తృప్తిగా భోజనాన్ని కంప్లీట్ చేసాము. అండ్ నిన్న వీడియోలో పిన్ని వాళ్ళ గృహప్రవేశం అంతా కూడా షేర్ చేశా, తప్పకుండా చెక్ చేయండి. లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇదండి ఇవాళ వీడియో. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యర్ టైం. Thank you.